अदे बड़ बलहन वर्ग वाल भूम अनपुर रूरल मंडल में आकतोटपल्लेमी कक्लपल्लेमी कुरगुंटेमी इन एकर भूमि आक्युपैसम एनओसीवड़ विविध इवीं गत मूड़ संवस पत्रिका वाट विश्लेषे एनो संघटन जगनाई वालेवरी कहींसम पोल पलकन पापन पोला मा गोड़ इदये कलेक्टर का रेवेन्यू अधिकार यंत्र वाल रेस्क्यू चेया की वाल पलकन पापन पोला यहजुदे आ बेंगलूर की संबंधी भू यजमा की अंत इंत इंफ्लूं काबी उन्नताधिकार दृष्टि की तस्कोनाबी इधि राण वाट विचारण चयी गत मूड संवसरा अनपुर पटना चुटू उ परसनायपल्ली पंचायती कक्कलपल्ली कॉलनी पंचायती कुरगुंट पंचायती कक्कलपल्ली पंचायती उपरपल्ली पंचायती आगतोटपल्ली पंचायती सबर्बन प्रांता अति विलुवैन भूमुलनु आलमूर पंचायती प्रभुत्व अधिकारुलनु अड्डुपेट्टुकोनि मंत्रुलु एन्नि वंदल एकरालनु कब्जा चेसिनारु एन्नि वंदल एकरालकु एनओसीलु तेच्चुकुन्नारु कन्वर्षन्लु चेसुकुन्नारु जीरो हिट लैंड्स डीफार्म लैंड्स डीकेटी पट्टालकु वीटन्निटिपैन खच्चितंगा ఒక విచారణ జరిపించాలి ఒక సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి ఈ సంఘటనలో నిజానిజాలను వెలుగులోకి తీసుకొని వచ్చి ఓ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి ఇటువంటి నిస్సిగ్గు చేష్టలకు పాల్పడుతున్న ఈ జిల్లా మంత్రిని ముఖ్యమంత్రి గారు బత్తరప్ చేయాలని డిమాండ్ చేస్తాను పోలీస్ అధికారులు కూడా మంత్రులకు తొత్తుల్లా వ్యవహరించడం వల్ల మీ ఆత్మవిమానాన్ని మీరు తాకట్టు పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా మీరు పని చేయడం వల్ల చివరికి నష్టపోయేది మీరు మీ కుటుంబమే అనేది కూడా తెలుసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను అనంతపురం జిల్లాలో చదువుకున్న ఆనిమూతులు ఎందరో విదేశాల్లో గాని రాష్ట్రాల్లో గాని ఇతర రాష్ట్రాల్లో గాని మేలుగా ఉన్నతమైన స్థానాల్లో రాణిస్తూ అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే పనుల్లో ఉంటే ఈ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్ లో గాని గుంటూరు లో గాని విజయవాడ లో గాని వాళ్ళ కబ్జాల పర్వము అమరావతిలో వాళ్ళ అవినీతి పర్వాలను లెక్కలేనన్ని ఉదంతాలు ఉన్నాయి ఈ వాల్టి సాక్షి పేపర్ లో కూడా మీకు ఒక యువనేత సోకాల్డ్ యువనేత అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక సోకాల్డ్ యువనేత విజయవాడ గవర్నర్ పేటలోని రెండు అంతస్తుల భవనం విషయమై ఆ ప్రాంతానికి సంబంధించిన బాధితులను అంటే అందులో నివాసం ఉంటున్న బాధితులను బెదిరించి ఖాళీ చేయించే పనులు కూడా పాల్పడతా ఉన్నారంటే అంటే ఎంత దిగజారిపోయినారు వందల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినా కూడా మీ ఆకలి తీరక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ జిల్లాకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారంటే నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్పందించాలా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలా ఇటువంటి వ్యక్తిని ఇంకా మీరు మంత్రిగా పార్టీలో పెట్టుకొని ఈ రోజు జిల్లాలో ఉన్న అధికారులకు ప్రభుత్వ అధికారులకు పోలీస్ వారైతేనేమి రెవెన్యూ వారైతేనేమి ఇరిగేషన్ అధికారులైతేనేమి ఆర్డబ్ల్యూఎస్ వారైతేనేమి వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొని రావడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరము అర్హత లేని వ్యక్తులను అందలం ఎక్కిస్తే ప్రభుత్వం ఎంత ఏ విధంగా విఫలమవుతుందో అని గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఈ మంత్రి విషయంలో కూడా జరుగుతా ఉంది ఖచ్చితంగా మంత్రిని బత్తరప్ చేయాలి చేసి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్
ఉన్నతాధికారులకు డీజీపీ గారికి కానీ ఐజీ గారికి కానీ డీఐజీ గారికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతటి తీవ్రమైన నేపైకి వీళ్ళు దాడి చేస్తే ఆ ఇంట్లో దాక్కుంటే ఆ విజయవాడలో గవర్నర్ పేటలో రెండు అంతస్తుల ఇంట్లో ఓనర్లు దాక్కుంటే వాళ్ళని బయటికి లాగి కొట్టడానికి ఇంటి పైకప్పు పైనకి ఎక్కి గుణపాలతో తొగి పైకప్పు తొలగించి రంధ్రాలు చేసి మారణాయుధాలతో ఆ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేయడము, దీనిపైన పోలీసు కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. మన జిల్లా ప్రొడక్ట్స్ ఇతర రాష్ట్రాలకు పోయి మన్నికైనవే అనిపించుకోవాలి, కానీ ఇక్కడ పరిటాల ప్రొడక్ట్స్ ఇతర రాష్ట్రాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పోయి మేలుజాతి ఫ్యాక్షనిస్టులమని మేలుజాతి దోపిడీకారులని దౌర్జన్యకారులని ముద్ర వేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీ గమనించాల్సిన విషయము. ఎంతమాత్రము వాళ్లకు సిగ్గు లజ్జ అనేది ఉన్నా కూడా వీళ్ళపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. అనంతపురం జిల్లా కరువుకు పుట్టినిల్లు, ఈ జిల్లాకు సంబంధించిన ఎంతోమంది మేధావులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేరెన్నిక కలిగిన వాళ్ళు, నీలం సంజీవ్ రెడ్డి లాంటి స్థాయి రెడ్డి లాంటి ఈ దేశంలోనే ప్రచారం పొందిన విప్లవకారులు ఉన్న జిల్లాలో ఈరోజు ఫ్యాక్షనిస్టుల కిల్లాగా అనంతపురం జిల్లా మారిందని చెప్పడానికి మళ్ళీ ఉదాహరణంగా రాజధానిలో బెదిరింపుల పర్వం అనేసి సాక్షి పత్రికలో స్టేట్ ఎడిషన్లో వచ్చిన ఈ ఐటమ్ను చూస్తే ఈ జిల్లాకు సంబంధించిన ఒక యువనేత అని చెప్పుకోబడుతున్న వ్యక్తి మంత్రి కుమారుడి అనుచరులు ఒక విజయవాడ గవర్నర్పేటలో ఒక రెండు అంతస్తుల భవంతిని ఆక్రమించుకొని ఆ భవంతిలో కాపురం ఉంటున్న ఆ కుటుంబాన్ని బయటికి తోయడానికి ఆ ఇల్లు ఆక్రమించుకోవడానికి ఇంటి పైకప్పుకి ఎక్కి గుణపాలతో పైన స్లాబు పగలగొట్టి ఇంట్లోకి దూరి ప్రవేశించి వాళ్ళపైన దాడి చేసి ఇంటిని ఆక్రమించుకోవడము, దీనిపైన ఆ స్థానిక గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, కేసు నమోదవ్వడం జరిగింది. ఎల్లప్పుడూ మంత్రి కుమారుడి వెనక నుండే పూజారి వేణుగోపాల్ కనగానపల్లి మండలం పాతపాలెం గ్రామానికి రాప్తా నియోజకవర్గానికి అనే వ్యక్తి ఆ ఇంటిని కొన్నట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకోవడము, ఇతను పరిటాల సునీత కుమారుడికి ప్రధాన అనుచరుడు, ఎప్పుడు వెన్నంటి ఉండేవాడు, అతని క్లిప్పింగ్స్లో కూడా చూసినా కూడా ఎప్పుడు వెన్నంటి ఉంటాడు. ఇతని ఆధ్వర్యంలో ఈ రెండంతస్తుల భవంతిని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా ఇవాటి దినపత్రికల్లో అనంతపురం జిల్లాకు సంబంధించిన దినపత్రికల్లో ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ గారిని అడిషనల్ ఎస్ఐ గారిని సస్పెండ్ చేస్తున్నట్లుగాను, విఆర్కి పంపుతున్నట్లుగాను జిల్లాకు సంబంధించిన డిఐజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తున్నాము. కారణాలు ఏమంటే ఇక్కడ ఒక 11 కోట్లకు సంబంధించిన 11 కోట్ల విలువైన ఒక భూమికి సంబంధించి అనంతపురం రూరల్ మండలంలో ఆ భూమికి సంబంధించిన ఒక సెటిల్మెంట్ వ్యవహారంలో వీళ్ళు జోక్యం చేసుకున్నట్లుగాను, ఆ భూమి యజమాని బెంగళూరులో ఉంటే ఆయన్ని పిలిపించి వీళ్ళు బెదిరించినట్లుగాను ఆరోపణలు రావడము, దానిపైన విచారించిన పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ భూమికి సంబంధించిన వివాదంలో మంత్రి అనుచరుడికి సాయం చేయడానికి వీళ్ళు చేశారనేసి వీళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని సిఐ గారిని ఏఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే జిల్లాలో అధికారులు ఎవరైనా కూడా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు మంత్రి పరిటాల సున్నిత చెప్పు చేతుల్లో ఉంటేనే వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆమె చెప్పినట్లుగా నడుచుకుంటేనే వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగాల్సి ఉంటుంది, లేదంటే విఆర్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనేటువంటి ఒక దమన నీతి ఈ జిల్లాలో మనకు ప్రత్యేకించి కనపడతా ఉంది. రాజధానిలో జరిగిన కబ్జా పర్వం లాంటిదే అనంతపురంలో అటువంటి కబ్జా పర్వాలు 100ల కొద్ది జరిగినాయి. అనంతపురం పట్టణం చుట్టూ పురుగుంట, కక్కలపల్లి కాలనీ, కక్కలపల్లి, పర్సన్నాయపల్లి, ఆగుతోటపల్లి, ఉప్పరపల్లి పంచాయతీల్లో, సోమలతోటి ఇటువంటి పంచాయతీలు కొన్ని 100 ఎకరాలను కబ్జాలు చేసి స్కంద లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి ప్లాట్లు వేయించి అమ్మించిన దాఖలాలు
मंत्री मरिदि महेंद्र गानी मरिदि मंत्री सोदरुडु बालाजी की मुरली की गानी वीळ्ळंदरिकी एन्नो संबंधालु उंडायि। ई रोजु मंत्री अनुचरुडि कोसम ఒక సీఐని బలిపెట్టడము ఒక ఏఎస్ఐని బలిపెట్టడము పైన నేను డీఏజీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను। అయ్యా మీరు నిజంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా పని చేయాలని ఆదేశాలు మీరు ఇవ్వాల్సిన ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒక సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించండి లేదా డీజీపీ గారికి చెప్పి ఒక పోలీస్ ఉన్నతాధికారుల కమిటీ తో విచారణ జరిపించండి। మంత్రి పాత్ర ఎంత ఉంది అనేది దీని నిగ్గు తేల్చాలనేసి చంద్రబాబు గారిని కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము, డీజీపీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము। ఒక సిట్టింగ్ జడ్జి తో విచారించి మంత్రి పాత్ర ఏంటి ఈ స్థలంలో ఈ స్థల వివాదంలో ఎందుకు ఏఎస్ఐని సీఐని మాత్రం బలిపెట్టడం జరిగింది, దీంట్లో వాళ్ళు జోక్యం చేసుకున్నారనేసి ఆ కంప్లైంట్ దారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు మంత్రి అనుచరుడు ఎవరు బయటపెట్టాల్సిన అవసరం ఉంది। మంత్రి అనుచరుడిపైన కేసు నమోదు చేయండి। ఆ మంత్రి అనుచరుడు వెనకనున్న మంత్రి మంత్రి కొడుక మంత్రి తమ్ముడ వీళ్ళపైన గాని మంత్రి మరిదా గాని వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయాల। ఇటువంటి దురాగతాలు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా ఏ విధంగా అయితే బలహీన వర్గాలకు సంబంధించిన భూములు ఆక్తోటపల్లి గ్రామంలో కబ్జాలు చేశారో కక్కలపల్లిలో కబ్జాలు చేశారో దళితులకు సంబంధించిన భూములు కురుగుంటలో కబ్జాలు చేశారో సోమలదొడ్డిలో కబ్జాలు చేశారో ఇటువంటి కబ్జా పర్వాలను వీటన్నిటిపైన విచారణ జరపాలని జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను। రాష్ట్ర డీజీపీ గారికి కూడా జిల్లా పోలీస్ అధికారులకు స్వేచ్ఛని ఇచ్చి పని చేసే అవకాశం కల్పించండి। మంత్రి గాని మంత్రి అనుచరులు గాని ఎవరు ఇటువంటి దురాగతాలకు పాల్పడినా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా దానికి తగిన సపోర్ట్ మీరు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను।